కట్ చేయొద్దు. ఓకేనా? డన్. యా, నేనే పెట్టాను రికార్డింగ్, లీవ్ ఇట్. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి యాజ్ యూజువల్, తర్వాత లెడ్జెస్ ఎలా క్రియేషన్ చేయాలనేది లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. సో టుడే క్లాస్లో వన్స్ అగైన్ మళ్ళీ కంపెనీ క్రియేషన్ చేసి, లెడ్జెస్ క్రియేషన్ చేసి, అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలనేది మనం సెకండ్ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం. ఓకే, లాస్ట్ క్లాసెస్లో మనకి డెబిట్ క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలి, గ్రూస్ టు లెడ్జెస్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఓచర్ ఫంక్షన్ కీస్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, కన్ఫ్యూజన్ ఎంట్రీస్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనో మీతో క్లియర్ కట్గా డిస్కస్ చేసుకున్నాం. టుడే క్లాస్లో ఓచర్ ఎంట్రీస్లో అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలి, ఏ జర్నల్ ఎంట్రీస్కి ఏ కీ వస్తుంది, అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలి, టూ బై ఉంటే దాన్ని సిఆర్డిఆర్గా ఎలా మార్చుకోవాలి, సింగిల్ ఎంట్రీ మోడ్ని డబుల్ ఎంట్రీ మోడ్గా ఏ విధంగా మనం మార్చుకోవాలి అనేది ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, చూడండి. యా, స్క్రీన్ కనపడుతుందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఓకే సార్, కనబడుతుంది. ఓకే కదా, నేహా ట్రేడర్స్ కంపెనీ కనబడుతుందా? కనబడుతుంది సార్. యా డన్. చూడండి, క్యాపిటల్ పర్చేస్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్, సేల్స్ టు ప్రియా ట్రేడర్స్, క్యాష్ డిపాజిట్ ఎస్బీఐ బ్యాంక్, చెక్ పేడ్ టు ప్రేమ్ కుమార్, ఇవి జర్నల్ ఎంట్రీస్ మనకి. మొన్నటి క్లాస్లో మనం నేహా ట్రేడర్స్ కంపెనీ క్రియేషన్ చేసి వీటిలో లెడ్జెస్ ఏమైనా ఐడెంటిఫై చేస్తాం. టుడే క్లాస్లో మళ్ళీ చేసి అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలని కూడా చూద్దాం. ఓకే డన్. సో నేను టాలీ ప్రైమ్ మీద 2 times ప్రెస్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం ఎవరైతే టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసి ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా ఇలా ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ మనం ఏం చేయాలి, రైట్ సైడ్ కంపెనీలోకి వెళ్ళి షర్ట్ కంపెనీ ఈ ప్లేస్లోకి వస్తాం. ఇక్కడ మనం కంపెనీ క్రియేషన్ చేయాలి, క్రియేట్ కంపెనీ. సో నేహా ట్రేడర్స్ అని కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్. ఇంకా రియల్ టైంలో అడ్రస్, పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్ ఇవన్నీ రియల్ టైంలో ఒక్కసారి కంపెనీ క్రియేషన్ చేస్తాం కాబట్టి ఇవన్నీ ఒక్కసారి మాత్రమే ఇవ్వాలి. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అంటే 1 April. సో మనము మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 April స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ 31/3 ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనకి మార్చి 31 అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది, 1 April 2023 వస్తుంది. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్న సేమ్ డేట్. ఈ సెక్యూరిటీ అనేది మనము టెక్నికల్ పాయింట్స్లో డిస్కస్ చేస్తాను. పాస్వర్డ్స్ ఎలా ఇవ్వాలనేసి. ఎంటర్ 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 యాక్సెప్ట్ ఆర్ నో ఎంటర్ డైరెక్ట్గా F11కి వచ్చేస్తుంది. ఇక్కడ మనం చేసే సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ మాత్రం వేసి పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టేయండి. ఇంకా రిమైనింగ్ అన్నీ మనకు అవసరం లేదు, ఇవన్నీ డీఫాల్ట్గా ఉంటాయి. మనం ఏంటి, మెయింటైన్ అకౌంట్స్ మాత్రం వేసి పెట్టాలి అంతే. సేవ్, యాక్సెప్ట్ ఆర్ నో ఎంటర్ అంతే. ఎంటర్ ఎంటర్ అంతే. నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళాలంటే ఎంటర్ తప్ప మనం ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, అసలు మౌస్ను కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎంటరు, అప్ యారో, డౌన్ యారో ఇస్తే చాలు. ఓకే, వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత 28 groups, 2 ledgers, 24 voucher type కీస్ వస్తాయని చెప్పాను. వాటిని చూడాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఆల్టర్, డౌన్ యారో, ఎంటర్, గ్రూప్స్. ఇక్కడే మనకి ఆటోమేటిక్గా అన్నీ ఉంటాయి, బ్యాంక్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, పర్చేస్, సేల్స్ అన్నీ ఉంటాయి. ఎస్కేప్. లెడ్జెస్, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇవి డీఫాల్ట్గా ఉంటాయి, వీటిని మళ్ళీ మనం చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఓచర్ టైప్ కీస్, సో ఇన్యాక్టివ్. సో మనకి ఆటోమేటిక్గా ఇక్కడ 24 voucher type కీస్ ఉంటాయి, పేమెంట్, జర్నల్, పర్చేజ్, సేల్స్, రిసిప్ట్ అని కూడా. ఇవి నువ్వు 100 కంపెనీలు క్రియేషన్ చేసుకున్న టాలీ కంపెనీ ప్రీ డిఫైన్డ్గా మనకి ఇచ్చేస్తుంది. మనం ఏం చేయాలి, మన బిజినెస్లో, మన రియల్ టైం బిజినెస్లో ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో వాటికి తగిన విధంగా లెడ్జెస్ని క్రియేషన్ చేసుకొని వాటి అండర్లు ఏమొస్తాయనేది మనం ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి అంటే వెళ్ళాలి, క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్లోకి వెళ్తే ఇక్కడ కొత్తగా వచ్చిన లెడ్జెస్ అన్నీ ఇక్కడ మనం క్రియేషన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ వన్ ఏముంది, ఇక్కడ క్యాపిటల్ ఉంది, పర్చేజ్ ఉంది, ప్రేమ్ కుమార్ ఉంది, సేల్స్ ఉంది, ప్రియా ట్రేడర్స్ ఉన్నాయి, ఎస్బీఐ బ్యాంక్. వచ్చిన పేర్లే మళ్ళీ వస్తే చేయకూడదు, ఒక్కసారి లెడ్జెస్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, క్యాపిటల్ అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలని, క్యాపిటల్కి క్యాపిటల్
సో ఆ 28 గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తాయి. జస్ట్ నువ్వు అది ఎక్కడ ఉంది కనిపించట్లా, జస్ట్ సిఏపి అని చేస్తే చాలు, క్యాపిటల్ అని ఆటోమేటిక్గా ఎక్కడ ఉన్నా అది బయటకు వచ్చేస్తుంది. ఎంటర్ సేవ్ చేయాలి, ఎంటర్ ఎంటర్ ఇచ్చేస్తే లాస్ట్కి వచ్చేస్తుంది, యాక్సెప్ట్ అర్నో సేవ్. నెక్స్ట్ ఎంట్రీ ఏముంది, జనరల్ ఎంట్రీ పర్చేస్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్. ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి ఇక్కడ? 2 లెడ్జర్స్ ఉన్నాయి, పర్చేస్ ఉంది, ప్రేమ్ కుమార్ ఉంది, ఇవి రెండు చేయాలి. అండర్ గ్రూప్ ఏమొస్తుంది? పర్చేజ్ అకౌంట్. జస్ట్ పియూఆర్, జస్ట్ పియూఆర్ టైప్ చేస్తే ఆ 28 గ్రూప్స్ లో ఎక్కడ ఉన్నా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏముంది? ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమార్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది అండి? సండే క్రెడిటర్స్. సండే క్రెడిటర్స్, వెరీ గుడ్. ఎస్యుఎన్ టైప్ చేస్తే చాలు, రియల్ టైమ్ లో వాళ్ళ అడ్రస్ ఇక్కడ రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏముంది మనకి, సేల్స్ టు ప్రియారిటీస్. వీటిలో కూడా 2 లెడ్జర్స్ ఉన్నాయి, అవి క్రియేషన్ చేసుకోవాలి. సేల్స్ కి సేల్స్ వస్తుంది, ప్రియా ట్రేడ్స్ కి సండ్రీ డెప్టార్స్, పర్చేజ్ కి సండ్రీ క్రియేటర్స్, సేల్స్ కి సండ్రీ డెప్టార్స్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. క్యాష్ అనేది డిఫాల్ట్ ఉంటుంది, వాటిని చేయాల్సిన అవసరం లేదు. సో ఎస్బీఐ బ్యాంక్ అంటే ఏం తీసుకుంటాం? బ్యాంక్ అకౌంట్. రియల్ టైంలో అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్ కోడ్, సిఫ్ట్ కోడ్, బ్యాంక్ నేమ్ ఇవన్నీ ఇచ్చుకోవాలి. రియల్ టైంలో చేసేటప్పుడు కంపల్సరిగా ఈ డీటెయిల్స్ అన్ని మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది. వన్ యా, టాలీ క్లోజ్ అయిపోయింది కదా, మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను చూడు. అదే కంపెనీ ఓపెన్ చేసుకుంటాను, ఎందుకంటే సమ్ టైమ్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏరేది డైరెక్ట్గా ఏరే కంపెనీ ఓపెన్ అయిపోయింది, మీరు ఏం చేయాలి? షర్ట్ కంపెనీలోకి వెళ్ళి నువ్వు ప్రీవియస్ ఏ కంపెనీ క్రియేషన్ చేసింటావో దాన్ని ఓపెన్ చేసుకోవాలి. నేహా ట్రేడ్స్ 5 ఎంటర్, అదే ఓపెన్ అవుతా చూడండి. ఒకసారి ఆ లెడ్జర్ క్రియేట్ అయిందో లేదో చూద్దాం. ఎస్బీఐ బ్యాంక్ క్రియేట్ అవ్వలేదు, మళ్ళీ క్రియేట్లోకి వెళ్ళి లెడ్జర్స్ SBI బ్యాంక్ బ్యాంక్ అకౌంట్. లేదంటే కంట్రోల్ ఏ ఇచ్చి సేవ్ చేయండి, సేవ్ అయిపోయింది. నెక్స్ట్ చెక్ అంటే బ్యాంక్ అని మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ప్రేమ్ కుమార్ పైన చేశారు, మళ్ళీ అవసరం లేదు. రెంట్ పెయిడ్, రెంట్ పెయిడ్ అంటే అండర్ ఏం తీసుకోవాలండి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్. తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రియా, ప్రియా ఆల్రెడీ పైన చేశారు, అవసరం లేదు. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అంటే అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అవసరం లేదు. నెక్స్ట్ వేజెస్, వేజెస్ అంటే ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇలా ఆ ప్రాబ్లమ్స్ ఉన్న జిఎల్స్ అన్ని, లెడ్జర్స్ అన్ని క్రియేషన్ చేసాం. ఇప్పుడు చేసినటన్ని చూసుకోవాలంటే ఎస్కేప్ చేయాలి, బ్యాక్ ఎస్కేప్, ఎస్కేప్. ఆల్టర్లోకి వెళ్తున్నాను, ఆల్టర్లోకి వెళ్ళిన తర్వాత లెడ్జర్లోకి వెళ్ళాలి. మీరు చేసినటన్ని ఇక్కడ చూసుకోవాలి, ఏమైనా మిస్టేక్ చేస్తే ఓపెన్ చేసుకొని మార్చుకొని సేవ్ చేయాలి. ఓకే, ఇంతవరకు మనం చేసుకున్నాం. ఓకే, బ్యాక్ వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఓచెస్లోకి వెళ్దాం. ఓచెస్, ఓచర్స్లోకి వెళ్తే మీరు ఫస్ట్ టైం మీరు ఓచర్లోకి వచ్చిన తర్వాత ఒకవేళ మీరు ఓచర్లోకి వస్తే ఇక్కడ ఇలా ఉంటుంది. చేంజ్ మోడ్లోకి వెళ్తే సింగిల్ ఎంట్రీ ఇలా ఉంటుంది. ఫస్ట్ టైం మీరు వచ్చినప్పుడు మీరేం చేయాలి? చేంజ్ మోడ్లోకి వెళ్ళి డబుల్ ఎంట్రీలోకి రావాలి. డబుల్ ఎంట్రీలోకి వస్తే ఇక్కడ యాక్చువల్గా 2 బై అని ఉంటుంది. మీరేం చేయాలి?
రైట్ సైడ్ లో F12 కి వెళ్ళి ఇక్కడ యూజ్ సిఆర్డిఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 బై. నేను ఇక్కడ ఎస్ పెట్టాను కాబట్టి బయట సిఆర్డిఆర్ వచ్చింది. ఒకవేళ నో ఉంది అనుకోండి, నో వచ్చి కంట్రోల్ ఏ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ బై అని వచ్చింది. ఇలా ఉండకూడదు మనకి, పాతలో ఇలా యూజ్ చేసేవాళ్ళు టాలీ ERP 9 లో. మనకి ప్రజెంట్ ఇప్పుడు సిఆర్డిఆర్ యూజ్ చేస్తాం కాబట్టి ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు వచ్చిందా డిఆర్సిఆర్ అని, ఇలా రావాలి. ఓకే, క్యాపిటల్ అంటే బిజినెస్ కి ఇన్కమ్ ఎక్స్పెన్స్ అండి, ఇది ఎవరైనా చెప్పండి, ఎనీబడి? ఇన్కమ్ క్యాపిటల్. సో ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి, రైట్ సైడ్ లో ఇక్కడే ఉంటాయి కాంట్రా రిసిప్ట్ సేల్స్ పర్చేజ్లు ఉంటాయి. సో రిసిప్ట్ తీసుకున్నా, ప్రజెంట్ పేమెంట్లో ఉంది కదా, రిసిప్ట్ తీసుకుంటున్నా. చూడండి ఇక్కడ రిసిప్ట్ అని వచ్చింది. యా, సో ఈ ప్రాబ్లంలో క్యాపిటల్ అని ఉంది, పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని మనమే ఊహించుకోవాలి. ఓకే, సో ఇక్కడ క్యాపిటల్ డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా, క్యాష్ డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా, ఎనీబడి? క్యాష్. క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది సార్, క్యాష్ డెబిట్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ ఏముంది, పర్టికులర్స్ కింద సిఆర్ డిఆర్ సిఆర్ సిఆర్ ఉందంటే ఏం తీసుకోవాలి, క్యాపిటల్ క్యాపిటల్ తీసుకోవాలి. అమౌంట్ ఎంత అండి? 5 లాక్స్. 5 లాక్స్ ఎంటర్. ఒకటి డెబిట్ ఏంటంటే ఒకటి క్రెడిట్ అవుతుంది. మీరు చేసిన జిఎల్స్ అన్ని ఈ ప్లేస్లోకి వచ్చేస్తాయి, రైట్ సైడ్లో గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ పర్చేస్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ అంటే ఏకి తీసుకోవాలండి? F9. సో రిసిప్ట్ ఒక బిల్లు, ఒక ట్రాన్సాక్షన్, రిసిప్ట్లో ఒక ట్రాన్సాక్షన్ జరిగిపోయింది కాబట్టి ఇక్కడ నెంబర్ 2 అని వచ్చింది చూడండి ఆటోమేటిక్గా. ఓకే, పర్చేజ్లోకి వస్తున్నా. పర్చేజ్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఇలా వచ్చింది, పార్టీ నేమ్ అని రెంట్ అమౌంట్ అని, ఇలా రాకూడదు, డెబిట్ క్రెడిట్ రావాలి. అప్పుడు ఏం చేయాలి, పర్చేజ్ ఇచ్చిన తర్వాత ఇది ఓన్లీ పర్చేజ్కు సేల్కు మాత్రమే ఇలా మార్చుకోవాలి. చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ వోచర్ తీసుకోవాలి. యాజ్ వోచర్ పర్చేజ్కు సేల్కు మాత్రమే క్లిక్ చేసిన తర్వాత చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ వోచర్ తీసుకోవాలి. అప్పుడు సిఆర్డిఆర్ వస్తుంది. ఇప్పుడు పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ అంటే దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది చెప్పండి. క్రెడిట్ ప్రేమ్ కుమార్. క్రెడిట్ ప్రేమ్ కుమారా? ఓకే, ఇక్కడ పర్టికులర్స్ కింద సిఆర్ ఉందా డిఆర్ ఉందా? సిఆర్. ఏం తీసుకోవాలి ఇక్కడ, పర్చేజా ప్రేమ్ కుమారా? ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమార్ తీసుకోవాలి. ఓకే, ఇలా డీటెయిల్స్ అడుగుతుంది, ఇవన్నీ అవసరం లేదు ప్రస్తుతానికి. ఎంత అండి అమౌంట్? 2,50,000. డెబిట్ పర్చేజ్ వస్తుంది, ఒకటి డెబిట్ ఏంటంటే ఒకటి క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది, సేల్స్ టు ప్రియా ట్రేడర్స్. ఏకి తీసుకోవాలండి? F8 సార్. F8 ఇది కూడా మార్చుకోవాలి. F8 క్లిక్ చేసి చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ వచ్చర్ తీసుకోవాలి. ఓకే, సేల్స్ టు ప్రియా ట్రేడర్స్ అన్నప్పుడు డెబిట్ ఏది క్రెడిట్ ఏది దీంట్లో? డెబిట్ ప్రియా ట్రేడర్స్, క్రెడిట్ వచ్చేసి సేల్స్. ఇక్కడ పర్టికులర్స్ కింద డిఆర్ ఉందా సిఆర్ ఉందా? డిఆర్ అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ? ప్రియా ట్రేడర్స్. సో ప్రియా ట్రేడర్స్ తీసుకోవాలి. అంటే ఎంత? 2 లాక్స్. ఎంత? 3 లాక్స్. 3 లాక్స్. క్రెడిట్ సేల్స్ వస్తుంది, ఒకటి డెబిట్ ఏంటంటే ఒకటి క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్, ఏకి తీసుకోవాలండి? F4 కాంట్రా తీసుకోవాలి. వెరీ గుడ్. సో దీంట్లో క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్ అంటే దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది అండి? క్రెడిట్ వచ్చేసి SBI బ్యాంక్ సార్, డెబిట్ వచ్చేసి క్యాష్. బాగా చెప్పండి. డెబిట్ ఏది క్రెడిట్ ఏది? మన బిజినెస్ నుంచి బ్యాంకులోకి డబ్బులు పోతుంది అంటే క్యాష్ ఏమవుతుంది?
స్ట్రైట్ అవుట్. అమౌంట్ ఎంత? 150,000. ఎక్కడికి వెళ్తుంది? బ్యాంక్ లోకి వెళ్తుంది. క్యాష్ బ్యాలెన్స్ తగ్గించుకోండి. 5 లక్షలు ఉంటే 150,000 అనేది బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నామంటే 3,50,000 మాత్రమే క్యాష్ ఉంటుంది. డినామినేషన్స్ కూడా చూపిస్తుంది. చెక్ పేడ్ టు ప్రేమ్ కుమార్. పైన ఏం చేసాం మనం? ప్రేమ్ దగ్గర నుంచి 2,50,000కి పర్చేజ్ చేసాం. సో కింద ఏం చేస్తున్నాం? 1 మంత్ తర్వాత, 1 వీక్ తర్వాత డబ్బులు ఇస్తున్నాం. ఎంత ఇస్తున్నాం? 80,000 ఇస్తున్నాం. మనం పర్చేజ్ చేసింది ఎంత? 2,50,000. కానీ ఇచ్చింది ఎంత? 80,000. పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ కిలో తీసుకోవాలండి? చెక్ పేడ్ అంటే F5 తీసుకోవాలండి. F5 పేమెంట్, దాంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? చెక్ పేడ్ టు ప్రేమ్ కుమార్ అంటే చెప్పాలి. చెక్ కుమార్ అంటే బ్యాంక్ ఏమవుతుంది, ప్రేమ్ కుమార్ ఏమవుతుంది? ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? డెబిట్ అవుతుంది సార్. బ్యాంక్ డెబిట్, సారీ సార్, బ్యాంక్ క్రెడిట్ అవుతుంది. ఓకే, ప్రేమ్ కుమార్ డెబిట్ అవుతుంది. ఎస్, ఎంఫసిస్ అవ్వాల్సిన అవసరం లేదు, స్లోగా మనం అర్థం చేసుకోవచ్చు. 2,50,000 కరెంట్ బ్యాలెన్స్ ఉంది, కానీ ఎంత ఇస్తున్నాం? 80,000 ఇస్తున్నాం. అంటే 1,70,000 ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. చెక్ అంటే బ్యాంక్ తీసుకోవాలి, ఎస్బీఐ బ్యాంక్. నెక్స్ట్ రెంట్ పెయిడ్, ఏకి తీసుకోవాలి? డెబిట్ ఏది క్రెడిట్ ఏది దాంట్లో? రెంట్ డెబిట్. వెరీ గుడ్. అమౌంట్ ఎంత అండి? 5,000 క్యాష్. పక్కన ఏం లేదంటే క్యాష్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్. పైన ఏం చేసాం? అప్పుగా సేల్ చేసాం. ఎవరికి? ప్రియాకి. 3 లాక్స్కి. ఎంత ఇచ్చింది ప్రియా? 1,20,000 ఇచ్చింది, క్యాష్ ఇచ్చింది. అంటే మన బిజినెస్ కి ఇన్కమ్ ఎక్స్పెన్స్? రిసిప్ట్ తీసుకోవాలి. ఓకే, దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? క్రెడిట్ వచ్చేసి ప్రియా ట్రేడర్స్, డెబిట్ వచ్చేసి క్యాష్. తర్వాత నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పేడ్ త్రూ చెక్, ఏకే తీసుకోవాలి? F5 పేమెంట్ తీసుకోవాలి. అందులో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? డెబిట్ వచ్చేసి బ్యాంక్ సార్. బాగా, డెబిట్ ఏది క్రెడిట్ ఏది? డెబిట్ వచ్చేసి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ వచ్చేసి బ్యాంక్. 2,500. చెక్ అంటే మనకి ఎస్బీఐ బ్యాంక్. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, ఏకే తీసుకోవాలి? F4. దాంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? క్రెడిట్ వచ్చేసి బ్యాంక్ సార్. డెబిట్ వచ్చేసి నెక్స్ట్ వేజెస్, ఏకి తీసుకోవాలి? F5. డెబిట్ ఏది క్రెడిట్ ఏది? డెబిట్ వచ్చేసి వేజెస్ సార్. వేజెస్, డెబిట్ వేజెస్, క్రెడిట్ క్యాష్. క్యాష్ ఓకే. ప్రాఫిట్ అండ్ లాస్.
ఆల్ట్ ఎఫ్ వన్ ఎక్స్పాండ్. చూడండి మన ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చిన తర్వాత ఆల్ట్ ఎఫ్ వన్ ఇవ్వండి. ఆల్ట్ ఎఫ్ వన్ ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ పర్చేస్ 2,50,000 చేసామండి, సేల్స్ 3,00,000 చేసాం. 3,00,000లో 2,50,000 వెళ్ళిపోతే 50,000 ప్రాఫిట్లో ఉంటాం. ఆ 50,000లో 1,000 rupees డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 7,500, టోటల్ 8,500 కట్ అవ్వగా నెట్ ప్రాఫిట్ 41,500లో ఉందని అర్థం. ఇలా మనం చూసుకుంటాం. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని చూసుకోవాలంటే డే బుక్లోకి వెళ్ళాలి. డే బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ షో చేస్తుంది. ఒకవేళ మీరు అమౌంట్లు మిస్టేక్ చేశారు, వాటిని రెక్టిఫై చేసుకోవాలి. అంటే ఓపెన్ చేసుకోవడం, ఏ అమౌంట్ అయితే మార్చుకోవాలనుకుంటున్నావో ఆ అమౌంట్ మార్చుకొని సేవ్ చేయడం చేసుకుంటాం. మళ్ళీ అట్లా ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఉంది, ఇది 3,000 లేదా 3,500 ఇవ్వాలి, మార్చుకోవచ్చు. డే బుక్లో ఉంటాయండి, మనం చేసింటనే చూడాలంటే డే బుక్లో ఉంటాయి. ఇలా మీరు రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లం అయిపోయింది, తర్వాత కొత్త కంపెనీ ఇక్కడ పైన కంపెనీ ఉంది కదా అక్కడికి వెళ్ళి నెక్స్ట్ కంపెనీ ఏముంది, కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్. కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్ ఆంధ్రప్రదేశ్, ఎంటర్ ఎంటర్ చూడండి. అంతే సేవ్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, రిమైనింగ్ ఆప్షన్స్ నో పెట్టేయండి. మళ్ళీ గేట్లోకి వెళ్తారు, మళ్ళీ లెడ్జర్స్ క్రియేషన్ చేస్తారు. సేమ్ ఈ ప్రాబ్లంలో ఏవైతే లెడ్జర్స్ ఉన్నాయో అవన్నీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఓచర్స్లోకి వచ్చి అమౌంట్లు పోస్ట్ చేయాలి. దీంట్లో కొన్ని కన్ఫ్యూజన్ ఉంటే అవి చెప్తాను చూడండి, యుఎస్ కంపెనీలోనే చేస్తాను. ఇప్పుడు చూడండి రెండు కంపెనీలు పక్క పక్కనే చూపిస్తున్నాయి. కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్ అనేది యాక్టివ్లో ఉందని అర్థం పైన ఉంటే. ఇప్పుడు నేహ క్లిక్ చేస్తాను, నేహ పైకి వచ్చింది అంటే ఈ కంపెనీ యాక్టివ్లో ఉందని అర్థం. ఇక్కడ మనం 10 కంపెనీలైనా డెస్క్టాప్ మీద పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కొన్ని కన్ఫ్యూజన్ ఎంట్రీస్ ఉంటాయి కదా అవి చెప్తాను. ఇక్కడ చూడండి సెకండ్ ప్రాబ్లంలో ఏమైనా అర్థం కాలేదని చూడండి. ఏమైనా ట్రాన్సాక్షన్స్ పర్చేజ్ రిటర్న్ ఉంది కదా, పర్చేజ్ రిటర్న్ టు భారత్. ఇక్కడ ఏం చేసావు, భారత్ నుంచి పర్చేజ్ చేసావు 2-3 lakhs. దాంట్లో ఒక 10,000 సరుకు డ్యామేజ్ అయింది, దాన్ని రిటర్న్ చేస్తున్నావు. సో అప్పుడు ఏం చేయాలి, ఎక్కడ వెళ్ళాలండి రిటర్న్ అంటే, ఏ కిలో తీసుకోవాలి ఇక్కడ పర్చేజ్ రిటర్న్ అంటే? జర్నల్ వచ్చేసి, జర్నల్, వెరీ గుడ్, F7 తీసుకోవాలి. దాంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది, పర్చేజ్ రిటర్న్ టు భారత్ డిస్ట్రిబ్యూషన్ అంటే దాంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? డెబిట్ వచ్చేసి భారత్ ట్రేడర్స్, డెబిట్ వచ్చేసి భారత్ ట్రేడర్స్. డెబిటా? ఆ సార్. ఓకే. సో భారత్ ప్లస్ ఇక్కడ నేను ప్రేమ్ తీసుకుంటున్నా, భారత్ తీసుకోండి. ఎంత? 10,000. సేల్స్ పర్చేజ్ రిటర్న్ అనేది క్రియేట్ అవుతుంది. నేను అది చేయలేదు, మర్చిపోయా. ఇక్కడ నుంచే చూసుకుంటా. చూడండి లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్లో క్రియేట్, లేదంటే ఆల్ట్ సి, ఆల్ట్ సి ఇచ్చైనా డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళిపోతాం. రిటర్న్ అంటే పర్చేజ్ అకౌంట్ తీసుకోవాలి. ఇలా ఎప్పటికైనా పర్చేజ్ డెబిట్ అవుతుంది, పర్చేజ్ రిటర్న్ క్రియేట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. సేల్స్ క్రియేట్ అవుతుంది, సేల్స్ రిటర్న్ డెబిట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. ఆపోజిట్ నెక్స్ట్ సేల్స్ రిటర్న్ రిటర్న్ ఫ్రమ్ కుమార్. యాక్చువల్గా సేల్స్ ఏం చేశారు, ఇక్కడ కుమార్కి సేల్ చేశారు పైన 150,000. సో దాంట్లో కుమార్ ఏం చేశాడు, 5,000 సరుకు రిటర్న్ చేశాడు. సేల్స్ రిటర్న్ ఫ్రమ్ కుమార్ ఏకే తీసుకోవాలండి. సో ఇప్పుడు నేను సేల్స్ రిటర్న్ అనేది క్రియేషన్ చేయలేదు, మర్చిపోయా. ఇక్కడ చేస్తాను క్రియేట్ పెట్టాను. ఇక్కడ ప్రియా తీసుకుంటున్నా, తర్వాత జస్ట్ ఫర్నిచర్ అని ఉంది అంటే ఏమని ఊహించుకోవాలి. జస్ట్ ఫర్నిచర్ అని ఉంటే క్యాష్ పర్చేజ్ చేసినట్టుగా, సేల్స్ లేకుంటే అప్పు పర్చేజ్ చేసినట్టు కదా. క్యాష్కే చేసినట్టు అంటే పేమెంట్ తీసుకోవాలి. సో ఆల్ట్ సి, ఫర్నిచర్ అయినా కంప్యూటర్ అయినా ఏదైనా కావచ్చు,
ప్రొటెక్ట్. అమౌంట్ ఎంత? 10,000. పక్కన ఏం లేదంటే క్యాష్ అని నింపు. డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ ఏకి తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఓకే. ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? జర్నల్ వచ్చేసా. యా, డిప్రిసియేషన్ మనకి డెబిట్ అవుతుంది. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫర్నిచర్ ఇలా ఇలా అండి. ఈ విధంగా రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ మీరు చేయాలి. ఓకేనా? సో టుమారో హాస్పిటల్ అకౌంటింగ్ ఎలా చేయాలనేది చెప్పుకుంటాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? ఎనీ డౌట్స్? క్లియర్ సార్. క్లియర్ కదా? యా. ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేయండి అమ్మా. లేట్ చేశారంటే మీకే ఇబ్బంది అవుతుంది. ఏ రోజు ఆ రోజు నైట్ టైప్ చేసుకోండి. ఓకే, వీడియోని ఒకటిసారి రెండుసార్లు చూడండి. చూసి ప్రతిదీ కూడా ఒక 40 డేస్ మీకు కాదనుకుంటే సబ్జెక్ట్ అనేది నీట్గా నేర్చుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్.